నమస్తే తెలుగునవకి స్వాగతం నేను మీ చైతన్యముదం కేంద్ర ప్రభుత్వం దీపావళి రోజున వాహనదారులకు తీపి కబురు అందించింది పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించేసింది దీంతో దేశవ్యాప్తంగా దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి పెట్రోల్ రేటు ఐదు డీజిల్ రూపాయలు పది మేర తగ్గింది కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ధరలు ఎక్కువగానే దిగొచ్చాయి ఇంధన ధరలను మరింత తగ్గించడానికి మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని నివేదికలు వెల్లడవుతున్నాయి నివేదికల ప్రకారం చూస్తే లీటర్ పెట్రోలు అరవై రూపాయలకే లభించవచ్చు ముడి చెమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది దీనికోసం ఇథనాల్ బ్లెండింగ్ను పెంచాలని చూస్తోంది దీని ద్వారా దేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ తీసుకురావాలని భావిస్తోంది దీంతో వాహనదారులకు ఊరట కలగనుంది పెట్రోల్ ధర అరవై రూపాయలకే దిగొచ్చు ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డ్రాఫ్ట్ను తయారు చేసినట్లు తెలుస్తోంది కంపెనీలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కన్నా ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ ఇంజన్ల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్నది వీటిలో ఇథనాల్ మిథనాల్ గ్యాసోలిన్ వంటి మిక్సింగ్ చేసిన ఫ్యూయల్స్ కూడా ఉపయోగించవచ్చు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ అంశానికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకురావచ్చని కేంద్రం ప్రకటించింది